అంటే చాలా బాగుంది మూవీ అయితే. కొత్త రంగుల ప్రపంచం, సరికొత్తగా సరికొత్త వాళ్ళతో, కొత్త హీరో హీరోయిన్ తో, కొత్త డైరెక్షన్ లో, సరికొత్త రంగులతో రూపుదిద్దుకొని కొత్త రంగుల ప్రపంచం చాలా కొత్తగా ఉంది. చాలా నీట్ అండ్ క్లీన్, అందరు ఫ్యామిలీతో వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. అంటే సంక్రాంతి కంప్లీట్ చేసుకొని రిపబ్లిక్ డే ముందు రిలీజ్ అయ్యి ధూమ్ ధాములు దుమ్ము దులిపింది. అంతే డైరెక్టర్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, సో అలాగే కాకుండా తమ కూతురు కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. నిజంగా అరుంధతి మూవీలో ఎలా అయితే చూసావు, చిన్న అరుంధతి చూసినట్టుంది. నిజంగా చాలా స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంది. ఇప్పుడు జనాలు ఏంటంటే మంచి కాన్సెప్ట్ కథలని నమ్ముతున్నారు. అదే విధంగా సార్ కూడా ఎంత ఎక్స్పీరియన్స్ తో తీసారంటే, నిజంగా ఒక పెద్ద హీరోకి ఎలా అయితే ఎలివేషన్స్ ఉన్నాయో సార్ కి అలా ఎలివేషన్ ఉన్నాయి సార్. నిజంగా నేనైతే దానికి చాలా బాగా, ఎందుకంటే మంచి ఎలివేషన్ ఫైట్స్ కానీ తను మొదలుపాటు హీరోగా కంగ్రాచులేషన్ ఉన్నా చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే మనకు ఇలాంటి స్టోరీని జనాలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే రొటీన్ సినిమాల కన్నా ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు జనాలు నచ్చుతారు. నిజంగా సార్ని ఎలివేషన్ కానీ వాళ్ళ స్టోరీ కానీ చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, మీకు అన్ని అంగులతో కూడుకున్న సినిమా ఇది. చాలా బాగుంది, కామెడీ లవ్ ట్రాక్ కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ చాలా బాగుంది. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు మనం సపోర్ట్ చేసి ఇంకా ఇలాంటి స్టోరీలు వస్తాయి. నిజంగా సార్ మీరు 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాదు, అంతకు మించి తీశారు. నిజంగా కంగా ఇంకా ఇలాంటి మంచి స్టోరీ తీయాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడ దూరు కొట్టలేదు, స్లోగా చాలా మూవీ హీరో హీరోయిన్ యాక్షన్ అలా అరుంధతి సీన్ ఉంటుందండి, చాలా బాగా ఇచ్చాడు అండి. అబ్బాయి చాలా బాగుందండి, ఇక్కడ పోలేదు. ఫ్యామిలీ కానీ లవ్ స్టోరీ కానీ ఆర్ఆర్ కానీ అన్ని ఎక్సలెంట్ మూవీ. అంటే కొత్తగా ఫస్ట్ టైం అంటే కూడా ఎవరు నమ్మరు అలా తీసిన డైరెక్టర్. కొత్త రంగుల ప్రపంచం తప్పేస్ ఇండస్ట్రీ గారు మీరు అందరు చాలా బాగా తీశారు మూవీ. అమ్మాయి హీరోయిన్ మాత్రం ఎక్సలెంట్ చేసింది, హీరో కూడా చాలా బాగా తీశారు. ఎక్కడ కూడా కొత్త వాళ్ళు అన్నట్టుగా బాగుంది సినిమా, కంపల్సరీగా అందరు చూడండి. డైరెక్టర్ గారు ఫస్ట్ టైం పృథ్వీ గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు, ఎలా ఉంది ఫీల్? పృథ్వీ గారిలో కూడా చాలా మంచి టాలెంట్ ఉంది. ఆయన ఆర్టిస్ట్ గానే కాదు, రైటర్ గా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అది కూడా చాలా బాగా చేశారండి. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది సినిమా. ఒక సైడ్ నుంచి చూస్తే అమ్మాయి విజయశాంతి లాగా అనిపించింది, ఆ అమ్మాయి యాటిట్యూడ్ కానీ అవి కానీ సినిమాలో చూస్తే ఎంతో అద్భుతంగా నటించింది అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అబ్బాయి హీరో కూడా కొత్తగా అయినా కూడా మీరు చాలా అద్భుతంగా చేశారు. వీళ్ళు 30 ఇయర్స్ ఇండస్ట్రీ కాదు, 100 ఇయర్స్ ఇండస్ట్రీ లాగా అనిపిస్తుంది. అది తలుపులమ్మ క్యారెక్టర్ చాలా బాగుందని శ్రీలక్ష్మి శ్రీలు గారు బాగా చేశారు, అండ్ క్రాంతి గారు కూడా చాలా బాగా చేశారు. సుధీర్ సార్ డైరెక్షన్ లో చాలా అంటే చాలా బాగుంది. మంచి చేసింది సైన్ నేను ప్రాక్టీస్ అని బాగా చేశారు. ఫైట్లు అనేది ఇంకా డ్యాన్స్ అంతా బాగా చేశారు. అందరికి నమస్కారం అండి. ఇప్పుడు మాల్ నుంచి వచ్చాం, ఫస్ట్ షో అనుకుంటున్నాం. అందుకే సినిమా ఎంటైర్ కొత్తరత్న ప్రపంచం మేము ఏదైతే ప్రేక్షకుల్ని మెప్పించాలనుకున్నామో వాళ్ళ మైండ్ సెట్ కూడా అలాగే. ఈ మధ్యకాలంలో వచ్చిన తెలుగు సినిమాలో ఒక అద్భుతమైన సినిమా అని చెప్పి ప్రేక్షకులు చెప్పడం దగ్గర మా కష్టాలకు తగిన ప్రతిఫలం ఈ సినిమాలో. ఎందుకంటే కొత్త హీరో హీరోయిన్ మీద ఇంత అప్రాజ్ రావడం, ఇప్పుడే వచ్చిన రేటింగ్ చూస్తే 3.5, 2.8 ఎక్కడ తగ్గకుండా ఇచ్చారు మన రేటింగ్. ఒక డైరెక్టర్గా నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు ఫస్ట్ టైం 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. దానికి 1000 హిట్స్ నేను ఈ సినిమా ఫస్ట్ డైరెక్షన్. మా హీరో హీరోయిన్ని మొత్తం ఎంటైర్ క్రూని మీరు ఆశీర్వదించండి. Thank you. Thank you.